एंपी अविनाश रेड्डी मुंदस्तु बेल पिटिशन पै हाईकोर्ट तीर्पुनु सुप्रीम कोर्ट लो सवाल चेसारु वैएस विवेका कुमार्ते सुनीता रेड्डी आमे पिटिशन स्वीकरिंचिन सुप्रीम कोर्ट शुक्रवार विचारण स्वीकरिस्तामनि प्रकटिंचिंदी दींतो मुंदस्तु बेल पिटिशन मल्ली रसकंदायंलो पड़िंदी माजी मंत्री वैएस विवेका हत्य केसु व्यवहारंलो आयन कुमार्ते सुनीता रेड्डी सुप्रींकोर्टुनु आश्रयिंचारु। केसुलो आरोपणलु एदुर्कोंटुन्न वैसीपी एंपी अविनाश रेड्डी मुंदस्तु बेल पिटिशन्नु वायिदा वेस्तू तेलंगाण हाईकोर्टु जारी चेसिन मध्यंतर उत्तर्वुलनु सवाल चेस्तू आमे सर्वोन्नत न्यायस्थानंलो पिटिशन वेशारु। ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది। తాజాగా సుప్రీంకోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ అంశాన్ని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఎదుట ఆమె తరపు న్యాయవాదులు ప్రస్తావించారు। దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది। మరోవైపు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది। अविनाश रेड्डी ने 25 वरकू प्रति रोजू सीबीआई कार्यालयंलो विचारणकु हाजरु कावालनी तेलंगाणा हाईकोर्ट इप्पटिके षरतु पेट्टिंदे। प्रश्नलनु रातपूर्वकंगा इव्वालनी विचारणनु आडियो वीडियो रिकार्ड चेयालनी सीबीआई की आदेशिस्तू मध्यंतर उत्तर्वुलु जारी चेसिंदे। ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది। దీంతో అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిలుకు వ్యతిరేకంగా సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు। హత్య వెనుక విస్తృత కుట్ర ఉందని సుప్రీంకోర్టు గుర్తించిందని పిటిషనర్కు వ్యతిరేకంగా కొలేట్రల్ ఎవిడెన్స్ ఉందని సునీత రెడ్డి తరపు న్యాయవాది ఎల్ రవిచందర్ తెలిపారు। అవినాష్ రెడ్డి గతంలో దాఖలు చేసిన ఒక పిటిషన్ను హైకోర్టు కొట్టేసిందని దర్యాప్తు సవ్యంగా సాగుతోందని స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు।